శాస్త్రి గారు, పార్వతి ఉదయన్ గారికి, మా అన్నదమ్ములు ఉదయన్లు, మా చుట్టాలు బంధువులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానము. అలాగే స్ఫూర్తిగా అభినందనలు. అట్లాగే ఇంకా విచ్చేయడానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి శివుని దయకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పలికిను పదము పరేషా.
పంచేలా, ధరణి దివిని తలపించేలా, ఆ
స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం. కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహ నాయక సూర్యం. అమృత కిరణ రస రమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం. రాగ భోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక సుఖం. చతుర పటలౌకిక మూర్తిం సకల కార్యహిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సౌమ్యం బుధదేవం. పరమ ధర్మ సౌశీల్య మహత్వం చరమ ధన్య బోధామృత తత్వం వేద శాస్త్ర దైవాంకిత బుద్ధిం తం నమామి ధీరం గురుదేవం. ఇది
నట భంగిమవో కీర్తన కోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అను నిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీమతిలో మహదేవుడినే కొలువుంచన కైలాసమువో అతని పాదము చందన వెలిగే ీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో కీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అను నిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో శ్రీవాయులింగమై సంచరించరా
అణు అణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రతికార వరదై ముంచై జనలింగమై ఘోరా వరమై వధమై ప్రబలమౌతూ లింగమై వరమిడరా జగమే నడిపే పంచభూత లింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా దయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖిత మునిక పరపర పర జరిపి అమృతమి కురిపించరా. రామేశలింగ మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా. గ్రహణం నిధనం పాపర కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ హర హర జయ జయ దిగిరారా. ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా.
Thank you.
పావు గంట అర గంట కై పట్టాలి. అందువల్ల ఇంటర్ కార్యక్రమం అందరికీ నా కుటుంబంతో ఒక చిన్న బాబు ఈ ఆలయాన్ని ఒక క్షేత్రంగా డెవలప్ చేసి విశేషంగా డెవలప్ చేసి ఇలాగే రాబోయే కాలంలో పలు కార్యక్రమాలు జరగాలని ఒక తీర్థయాత్రలుగా మారాలని కోరుకుంటూ మేము సహకారంతో అలాగే రచన రకం లతా శాస్త్ర మళ్ళీ ఇప్పుడు నా కోరిక కలిగి సకల దేవత స్తోత్రాలి అని మా అన్నయ్య గారు మీ యొక్క ఆశీర్వాదం కొన్ని పూర్చి వినాయకుడు పూజ నుంచి నిత్యం పూజే విధానం ఇవాళ రేపు ఎవరైనా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాగు పాముని మెడలో నాహారమా నరులనెప్పుడు దాచే చెడు సంహారమా తలన గంగ ఉన్నా తీరని దాహమా జోల వట్టి తిరగడము నీకవసరమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపమా జంతు చర్మ దేహమా అంతులేని సందేహమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా నీదే కదా రాజంగమా జనమందరు పూజించే శివలింగ భాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో శ్మశాన సంచారం కుబేరునికి వరములు కుమ్మరించి అష్ట సిద్ధ నిధులు నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం మహిమా కైలాసం వీడవా కాస్తైనా చూడు జనము గొడవా అనుమానం తీర్చవా నువ్వు మనిషా దేవుడివా నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే విలువెల్లా నీకు మాత్రము సిద్ధంగా ఒళ్ళంతా కూడితేలా ఒక ఏడు కాదు రెండేళ్ళు కాదు ప్రతి ఏడు
అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, తలన గంగ ఉన్నా తీరని దాహమా, జోలె వట్టి తిరగడము నీకు అవసరమా. ఈ దేవాలయ అర్చకులు చెప్పిన పనితో పాటు మనం ఏ పని చెప్పినా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే అసలు పాపం అనేది ఎంతసేపు ఇప్పుడు మన వృత్తికులు వచ్చారు. అందరూ గణాపడ్డిలో అందరూ పెద్దవాళ్ళే, ఎవరికన్నా తక్కువ చిన్నదెవరు గురువరా అని పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళే ఉంటారు. కానీ అందరికీ ఒకడు ఉంటాడు, ఒకడు వాడు వృత్తికుల భాషలో పరిచారికుడు అంటారు. అంటే ఈ లోయెస్ట్ మ్యాన్ అనమాట. అన్నీ అందిస్తారు, పూర్వీ కూడా అది కూడా అందరూ రానే అంటారు. తర్వాత అతను పెద్దవాడు అవుతారు, అది వేరే విషయం. అలాగే ఇక్కడ గాయత్రి ఆలయంలో కానీ ఇక్కడ మన భవానీ శంకర్ ఆలయంలో వాళ్ళని రికగ్నైజ్ చేయడం చాలా తక్కువ. అప్పుడు రికగ్నైజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళు మనం రికగ్నైజ్ చేసేదేంటి, టాప్ ఇన్ టౌన్ అనుకుంటాం. కానీ వాళ్ళు లేకపోతే ఏ పని జరగదు. యాగశాలలో కాలు పెట్టాలంటే నిన్న రాత్రి మనం అక్కడే తాగి పడేసిన కప్పు మనమే పడేస్తాం, అన్నాడు ఎవరు తీస్తాడు, ఎవరు తీయదు, వాళ్ళే తీస్తున్నారు. లేదు సర్వీస్ చెప్పొచ్చేది ఏంటంటే, ఇందాక చెప్పాను ఒక కళాకారుడు ఓ పాట పాడినా ఓ నాట్యం చేసినా వాడికి చప్పట్లు కొడితే చాలా ఆనందంగా ఉంది, బాగున్నా బాగోలేకపోయినా బాగుందన్నారు. అయితే మొన్నడు ఒడ్డు పెట్టడం వంటవాడికి, వంటవాడికి లొట్టలు ఇంపార్టెంట్. అలాగే ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఒక సర్వీస్ చేసినట్లయితే వాళ్ళని మన భయము ఈ జనవాదేవా పలు మాటలికేల లక్ష్మీలుల పదములను మాపిన ఓ ఆర్యారమణ చెలుగములెని చెన్నగు తొడవులు వెలిబూడిద జిగి గుళికెడి ఒడలు కలజగములేడి కమలవరసక ఆనందీశ్వర అభయమొసంగుమురందీశ్వర అభయమొసంగుము ఓ ఆర్య రమణ సదానందీశ్వర అభయము సదానందీశ్వర అభయము సంగుము ఓ ఆర్య రమణ హిమగిరి తనయే హేమలతే అంబయీశ్వరి శ్రీ లలితే మామవా హిమగిరి తనయే హేమలతే రమవాణి సంసేవిత సకలే రమవాణి సంసేవిత సకలే రాజరాజేశ్వరి రామ సహోదరి హిమగిరి తనయే హేమలతే అంబయీరి తనయే హేమలతే పాశాంకుశే క్షూ ఖండకరే అంబ పరాత్పరే నిజ భక్త పా
రే పాసంకుశేక్షు ఖండక రే అంబ పరాత్పరే నిజ భక్త పరే ఆసాంబరే హరికేశ నివాసే ఆసాంబరే హరికేశ నివాసే ఆనంద రూపే అమిత ప్రతాపే హిమగిరి తనయే హేమలతే అంబైశ్వరి శ్రీ లలితే మామవ హిమగిరి తనయే హవామహే యోగోచిత్తనదిదస్వ జిజ్ఞః ఆత్మానం పూజాద్రవ్యాలండి విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి ఆవాహ్య సర్వాభ్య దేవతాభ్యర్మ ఒక పొగుతో నీళ్లు తీసుకుని మండపం పెంచాలండి అయ్యాం కందాల కాశీపతి అంటే మన అర్చకుడు అనే కాదు, ఈయన కందాల కాశీపతి గారి మనవడు, పట్టాభిరామత్తు గారి అబ్బాయి. ఆ కాశీపతి గారి ఈ కాల ఈ ఆలయ ధర్మకర్త చెప్పదలుచుకున్నాను. దీని వెనకాతల శ్రీనివాస్ గారు బాబు నాన్నగారి దేవస్థానం పెట్టాలని దానికి మనం ప్రయత్నం చేద్దామంటే అక్కడే నేను సంకల్పించాను. సంకల్పించినట్టు మేము ఇరువురం భార్య పత్రం దానికి సమ్మతించి వెంటనే మా చెల్లి గారైన లక్ష్మీ గారిని మా అన్నయ్య గారైన విశ్వ ముఖ్యంగా ఈ సూర్యనారాయణ గారు అన్నారు సూర్యం గారు మీరు వచ్చే సలహాలను వెళ్తూ మంత సూర్యం గారు వారి యొక్క సలహాం వెళ్తున్నాము. ఈ లోపల ఏమైంది, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా ప్రారంభించాలి, ఈ వ్యవస్థను ఎలా సంపాదించాలి అన్న విషయంలో ముందు వరకు ఆడుతున్న క్షణంలో లోకల్గా ఉండే
యాక్టివ్ పర్సన్ ని మాకు పరిచయం చేశారు. ఆయన వెంటనే పంతులు గారు మీకు 15 రోజుల్లో నేను సమ్మాన్ అరేంజ్ చేస్తాను, చెక్ను అరేంజ్ చేస్తాను అని హామీ ఇచ్చారు. ఆ విధంగానే నేను అమెరికా వెళ్ళాను పిల్లల దగ్గరికి. కానీ మేము నిరంతరం టచ్లో ఉన్నాము. ఒక నెలలకి మాకు చెట్టు అరేంజ్ చేశారు. ఆ చెట్టుని తీసుకురావడం అన్నది పెద్ద ప్రయత్నం. దానికి దేవి కాశీపతి గారు సహకరించి వారిని కోఆర్డినేట్ చేసి వారికి భోజనాలు పెట్టి రెండు ఎడ్ల బండి మీద ప్రదర్శనలో ఎలా చేయాలి దానికి కరెక్ట్ ఎవరు దానికి ఎవరు అన్నది ఆలోచన రాగానే మా భార్య శైలజ గారి స్నేహితురాలు బంధువు అయిన రోహిణి గారు ఐసల్ రోహిణి గారు అంటే ఆసల్ రోహిణి గారు వాళ్ళ యొక్క ఆసల్ రోహిణి గారు కూడా వచ్చి అన్ని ఏర్పాటు చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా మేము కార్యక్రమంలో దిగాము. దిగిన తర్వాత 3 నెలలకి అనగా లాస్ట్ 1వ తారీఖు నుంచి ఒక 15 రోజులకి ఎక్కడం ప్రారంభించి ముందు నుంచి కూడా నాకు తరాలు ఇచ్చి ఏ మాటకి ఎదురు చెప్పకుండా అన్నిటికీ ముందుండి సంప్రదించిన వాళ్ళు ఎవరంటే అంత రామూర్తి గారు, తర్వాత సూరప్ప మా వదినం వారిని సంప్రదిస్తే సీనియర్ ముందుకెళ్ళి మేము ఉన్నాము ఎలా కావాలంటే మేము సహకరిస్తామని అన్నారు. అప్పుడు ఋత్వికుల కోసం మేము వెంటాడుతుంటే మా ఋత్వికులు వారిని కూడా మా ఊరు నాకు మంచి జరిగింది అందరూ సహకరించారు. ఇప్పుడు సర్వేశ్వర శాస్త్రి గారు, తర్వాత మా శంకర్ మావ హైదరాబాద్లో ఉంటాడు చార్టెడ్ అకౌంటెంట్, వారి ఫ్యామిలీ అందరూ ముందుకు వచ్చే చేశారు. సూరప్ప మా వదిన పట్టు మన పూజా పుణ్య వస్త్రాల్ని ఆవిడ ముందుకు వచ్చింది. తర్వాత మా రేగలక్ష్మి అంటే మా వదిన పేర్ల షాకెట్లో పెట్టుకుని సురేష్ గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చా హేసం వదిన సురేష్ గారు ప్రత్యేకంగా వచ్చి చాలా రుచికరంగా శుభ్రంగా ఏ ఇబ్బంది లేకుండా అందరినీ సంతృష్టపరిచి పెంచారు. ఈ విధంగా అన్ని రకాలుగా నాకు సహకారం జరిగింది. కాబట్టి ఈరోజు కార్యక్రమాన్ని అసలు అసలైన రథసారథులు మా కారు డ్రైవర్లు తర్వాత మా పూజ చేసిన దంపతులు వారందరికీ కూడా కొండాలు ఏలెటోడా అడ్డ పొట్టు శంకరుడా చోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళ నిదాసి నోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండి నోడా నోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండి నోడా శంకరుడా చోర
పూజలు అంది నోడా అనంత జీవ కదిరని నోడా నీవు ఆత్మలింగాని రాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురపై వీరన్న వైదరికి చేరి నోడా సృష్టిని నడిపేటోడా